మొత్తంగా 4000 గ్రామాలకు సంబంధించిన రీసర్వే పూర్తి చేసి ఈ గ్రామాలలో 43,33 కమతాలను నిర్ధారిస్తూ వాటి సరిహద్దులను నిర్ణయిస్తూ దాదాపుగా 50 లక్షల సరిహద్దు రాళ్లను కూడా పాతడం కూడా పూర్తయిపోయింది తద్వారా సర్వే పూర్తైన ఈ 4000 గ్రామాల్లో ఆ గ్రామ సచివాలయాలకు మనం అక్కడికే వెళ్లి మన భూములను మనం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ రోజు జరుగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా జరగని సర్వేలు ఈ రోజు భూతగాదాలకన్నింటికి కూడా పరిష్కారం చూపిస్తూ రికార్డులన్నింటిని కూడా అప్డేట్ చేస్తూ ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా వేగంగా అడుగులు ముందుకు పడతా ఉన్న పరిస్థితులు మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉన్నాయి అక్షరాల 15000 మందికి పైగా ఈ రోజు గ్రామ వార్డు సచివాలయాలలో ఈ రోజు సర్వేయర్లందరూ కూడా నిమగ్నమై ఇన్ని వేల మంది సర్వేయర్లు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జల్లడపడుతూ ప్రతి రైతన్నకు మంచి చేయడం కోసం అడుగులు ముందుకు వేస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక రెండవది 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు లబ్ధిదారులైన పేదలకు ఆ భూములపై సర్వ హక్కులను కల్పించే కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా దీనివల్ల అక్షరాల 27,42,000 ఎకరాలకు సంబంధించి సంపూర్ణ భూ హక్కులు కల్పించగా దీనివల్ల 15,21,000 మంది పేద రైతన్నలకు మంచి జరగబోతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది ప్రధానంగా పేద సామాజిక వర్గాల వారికి మంచి జరిగే గొప్ప కార్యక్రమం జరుగుతా ఉంది ఇది పెత్తందారి పోకడల మీద మీ పేదల ప్రభుత్వం సాధించిన ఒక గొప్ప విజయంగా చరిత్రలో ఎప్పటికీ కూడా మిగిలిపోతుంది అసైన్డ్ భూములంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అత్తగారి సొత్తన్నట్టుగా అసైన్డ్ భూములను అక్వైర్ చేసుకునే పరిస్థితుల నుంచి ఈ రోజు ఆ అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులను ఆ పేదవాడికే ఇచ్చే ఒక గొప్ప మార్పు గొప్ప అడుగు పడినది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా